हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग फ्रेंड्स। ई వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, అది ఆధార్ కార్డు అప్డేషన్ కి సంబంధించి. సో నిన్న నేను మీ సేవకి వెళ్ళి నా ఆధార్ అప్డేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలిగాను. సో ఇప్పుడు గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది, సో మన ఆధార్ కార్డు అప్డేషన్ కంపల్సరీ అని చెప్పేసి. మీ ఫోన్ నంబర్ కానీ లేకపోతే మీ ఇంటి అడ్రస్ కానీ చేంజ్ అయ్యి ఉంటే అది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బయోమెట్రిక్ అంటే మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, అట్ ది సేమ్ టైమ్ మన ఫింగర్ ప్రింట్స్, మన రెటీనా స్కానింగ్. సో ఇవన్నీ మళ్ళీ, ఎందుకంటే ఒక 10 ఇయర్స్ నుంచి ఇప్పటికి మనకు ఫిజికల్ గా చాలా చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి సంబంధించి మళ్ళీ ఆధార్ అప్డేషన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ మన ఆధార్ కార్డు డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు. సో దీనికి గాను మనం ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్డేట్ చేసి పెడతారు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నిన్న ఆన్లైన్ లో అడ్వాన్స్ గా మనం స్లాట్ బుక్ చేసుకుని మీ సేవకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది లైన్ లో ఉన్నారు. అంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తాను, నేను ఆల్మోస్ట్ 3 o'clock అలా వెళ్ళాను ఆఫ్టర్నూన్. సో ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళందరూ మార్నింగ్ నుంచి, మార్నింగ్ 10 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారు ఆధార్ అప్డేషన్ కోసం. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, వాళ్ళు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవడం తెలియక స్లాట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ వచ్చినారు అన్నమాట. ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే, నాకు ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్. అందులో మన పేరు, ఆధార్ కార్డ్ నెంబరు, మన ఫోన్ నెంబరు, మన సిగ్నేచర్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక 5 మినిట్స్ వెయిట్ చేపించి మన స్లాట్ ప్రకారం మనకు అప్డేట్ చేసి పంపించేస్తారు అన్నమాట. సో అంత సింపుల్ గా అయ్యే ప్రాసెస్ కి చాలా మంది లైన్ లో నిల్చుని ఉన్నారు. అక్కడ బ్యానర్ కోడ్ కట్టారు, ఇలా పర్టికులర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ లోన ఇది స్లాట్ బుక్ చేసుకుని మీరు మీ సేవకు వస్తే ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ బ్యానర్ కోడ్ పెట్టారు. బట్ చాలా మందికి ఇది ఈ ప్రాసెస్ సరిగా అర్థం కాలేదు, లేకపోతే సరిగ్గా తెలియక వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. నేను అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 3 మెంబర్స్కి నేను హెల్ప్ చేశాను, అంటే ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా స్లాట్ బుక్ అనే విషయం. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తే కొంతమందికైనా రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది ఆధార్ అప్డేషన్ అనేది సెప్టెంబర్ 30th కల్లా చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. చూద్దాం, మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు, బట్ ఎంత తొందరగా అప్డేట్ చేసుకుంటే అంత మంచిది అన్నమాట. ఈ వీడియోలో ఈ ఆధార్ అప్డేషన్కి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. మన ఆండ్రాయిడ్ ఫోన్ కానీ యాపిల్ ఫోన్ కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి యాపిల్స్ అదే మన ప్లే స్టోర్ లో యాప్ అనేది, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తాం. ఈ ఫోన్ యూజ్ చేస్తాం కాబట్టి యాపిల్ స్టోర్ లోకి వెళ్తాను. ఈ యాప్ ఫోలియో FOLIO అప్లికేషన్, ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకో, గవర్నమెంట్ కి సంబంధించిన అప్లికేషన్. వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మన కొత్త యూజర్ కాబట్టి న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్, మన మెయిల్ ఐడి, మెయిల్ అడ్రస్ ఇచ్చింది రిజిస్టర్ చేసుకో. వన్స్ ఒకసారి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ ఎంపిన్ మెసేజ్ ద్వారా వస్తుంది అన్నమాట. ఆ ఎంపిన్ అనేది చాలా యూస్ఫుల్, అది యూజ్ చేసి మనం ఈ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి, సో ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు చూపించట్లేదు, డైరెక్ట్ గా నేను లాగిన్ అవ్వు. నాకు వచ్చిన ఎంపిన్ ద్వారా నేను సక్సెస్ఫుల్ గా లోపలికి లాగిన్ అయిపోయాను. వన్స్ ఈ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటాయి, ఆధార్ స్లాట్ బుకింగ్. అది క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్, స్లాట్ బుకింగ్, స్లాట్ క్యాన్సిలేషన్. మీరు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ టైంకి మీరు వెళ్ళలేకపోవచ్చు అనుకుంటే ఈ స్లాట్ క్యాన్సిలేషన్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మనం స్లాట్ బుకింగ్ ఆప్షన్ చూద్దాం. స్లాట్ బుకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మా ఫాదర్ ఇన్ లాకి ఆధార్ అప్డేషన్ కి నేను బుక్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎన్రోల్మెంట్ సెంటర్, మీరు ఏరియా బట్టి మీ డిస్ట్రిక్ట్ ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను హైదరాబాద్ పరిధిలో ఉన్నాను కాబట్టి GHMC సెలెక్ట్ చేసుకో. నాకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ అల్వాల్. ఆ ఆధార్ సెంటర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి డేట్ ఆఫ్ అవైలింగ్ సర్వీస్ ఈ ఆప్షన్ ఇస్తుంది. మనకి ఏ డేట్ లో మనకు కావాలి, ఏ డేట్ లో మనం ఈ సేవకి వెళ్ళి మన ఆధార్ అప్డేషన్ కోసం చెప్పేసి వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు October 30th వరకు నో స్లాట్స్ అవైలబుల్, 30th అండ్ October 2nd వరకు స్లాట్స్ అవైలబుల్ లేదు. ఇప్పుడు అక్టోబర్, ఫర్ ఎగ్జాంపుల్ October 4th నాకు కావాలనుకున్నాను. October 4th నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock స్లాట్, 10 to 11 o'clock స్లాట్ క్లిక్ చేశాను. అందులో ఏమేం స్లాట్స్ అవైలబుల్ అని చూసుకుంటాను. ఇప్పుడు 10 to 10:10 ఆ స్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఎవరు బుక్ చేసుకున్నారు కాబట్టి అది రెడ్ కనిపిస్తుంది. నాకు నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ ఏముంది, 10:10 to 10:20 వరకు, అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకుని ఇది యూజర్ ఛార్జెస్ 10 rupees ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్, లేకపోతే ఇంటర్నెట్ ఛార్జెస్ అనుకుంటారు. ఇక్కడ ఐ హావ్ రెడ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ ది సర్వీస్, సో అది క్లిక్ చేసి సిట్ టు పే చేసిన తర్వాత అక్కడ మీకు 3 different options ఇస్తుంది. నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని అయినా మీరు పే చేయొచ్చు, లేదు అంటే మీ యూపీఐ
ఆప్షన్ యూజ్ చేసుకుని జీపే ద్వారా గానీ ఫోన్ పే ద్వారా గానీ పే చేసిన తర్వాత నాకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ స్లాట్ బుకింగ్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. యువర్ సక్సెస్ఫుల్లీ బ్లూ బుక్ ద టైమ్ స్లాట్ ఆధార్ డేషన్. ఈ మెసేజ్ తీసుకెళ్లి మనం మీ సేవా సెంటర్ లో చూపిస్తే వాళ్ళ అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ లో ఫుడ్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, సిగ్నేచర్ ఫిల్ చేసి నా పర్సన్ కి ఇస్తే వాళ్ళు వెయిట్ చేయమని, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పేసి పిలుస్తారు. ఇమీడియట్ గా ఆధార్ అప్డేషన్ అయిపోతుంది. వాళ్ళు తీసుకునేది ఏంటంటే వాళ్ళు డీటెయిల్స్ అని ఫిల్ చేస్తారు, పేరు, మన ఫోన్ నెంబర్, మన అడ్రస్, ఏదైతే ఎగ్జిస్టింగ్ డేటా బేస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తారు. కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయమంటారు. అప్పటికప్పుడు మన ఫోటో తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్స్, థంబ్ ప్రింట్స్, రెటీనా స్కానింగ్ ఇవన్నీ చేసి అప్డేట్ చేయడం కంప్లీట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మనకు 15 డేస్ కి మన సాఫ్ట్ కాపీ ఆధార్ కార్డు రెడీ అయిపోతుంది. మనకి ఒరిజినల్ కార్డు కావాలి, మన ఇంటికి కావాలనుకుంటే అది కూడా మళ్ళీ సెపరేట్ రిక్వెస్ట్ పెట్టుకుని, ఆన్లైన్ లో సెపరేట్ రిక్వెస్ట్ పెట్టుకుని 50 రూపీస్ చార్జెస్ అవుతుంది. ఒరిజినల్ కార్డు ని మన ఇంటికి రప్పించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది. తొందరగా మీ ఆధార్ కార్డు అప్డేషన్ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.